శ్రీశైలం మల్లన్న మోదీ మనసు మార్చి ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇప్పించు స్వామి అంటూ శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగురు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సంఘీభావ దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ హోదా కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తలపెట్టిన సీఎం చంద్రబాబుకు శక్తిని ప్రసాదించు స్వామి అంటూ ఆయన వేడుకున్నారు. వైసీపీ బీజేపీలను టార్గెట్ చేసుకుని ఆయన మాట్లాడారు. మోదీ ఇష్టం వచ్చినట్టు పాలించడానికి ఇది గుజరాత్ కాదన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. సహకరిస్తారని ఏపీని ఆదుకుంటారని భావించే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. మోదీ మాత్రం ఉత్తర భారతాన్ని దక్షిణ భారతాన్ని వేర్వేరుగా చేస్తున్నారన్నారు. తెలుగోళ్ళు పిరికి వాళ్ళు కాదన్న బుడ్డా రాజశేఖర రెడ్డి తెలుగు వారి సత్తా ఏంటో చూపిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిని బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఇక రాష్ట్రంలో కొంతమంది నేతలు ఢిల్లీని దున్నేశారంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిరాహార దీక్షలు, రాజీనామాల వెనుక ఏమేమి ప్యాకేజీలు ఉన్నావో అందరికీ తెలుసన్నారు. ప్రజలంతా తరిమి కొట్టే సమయం ఆసన్నమైందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షను ప్రారంభించడం జరిగింది. దానికి యావత్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో మరి ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా మేమందరం కూడా శ్రీశైలం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు, ప్రతి వర్గం కూడా ఈరోజు మరి ధర్మ పోరాట దీక్షకి మద్దతు తెలుస్తూ ఉన్నాను. దీనికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమం ఎందుకు ఈరోజు చేపడుతున్నాం అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఏదైతే ఆనాడు అన్యాయంగా రెండు రాష్ట్రాలను విడదీసినప్పుడు మరి ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం అంతా కూడా మమ్మల్ని విడగొట్టొద్దండి, మేము కలిసే ఉంటాము, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి మొత్తుకున్నా కూడా మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అన్యాయంగా మనల్ని చిప్ప చేతికిచ్చి బయట పంపించింది. మరి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో మరి ఆంధ్రప్రదేశ్ను ఇచ్చే ప్రసక్తి లేదు కాబట్టి మీకు కూడా ఇవ్వలేము. కాబట్టే ప్రత్యేక హోదాలో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తూ ఇంకా వాటికంటే కూడా మీకు ఎక్కువ ఇస్తామని చెప్పుకోవడం జరిగింది. మరి ఆనాటి పరిస్థితులు ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వమన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మాకు ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి చాలని మనం ఎప్పుడు అనలేదు. దీని బదులు అది ఇస్తామని చెప్పినారు. దానికి కూడా మనం ఇమీడియట్గా ఒప్పుకోలేదు. 3-4 నెలల కాలం జరిగింది. తర్వాత కనీసం అవన్నీ వస్తే రాష్ట్రం కొంత అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతోనే దానికి ఒప్పుకోవడం జరిగింది. కానీ ప్రత్యేక ప్యాకేజీ పట్ల మాకేం రోజు లేదు, ఇంకోటి లేదు. ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నామో అది చేయాలనే కార్యక్రమంలో భాగంగానే మరి ఆ రోజు వాటికి సమర్థించడం జరిగింది. కానీ మరి అది జరిగిన తర్వాత కూడా ప్రత్యేక హోదా ఏ విధంగా అన్యాయం చేసినారో ప్రత్యేక ప్యాకేజీ మరి దాంట్లో భాగంగా ప్రత్యేక హోదా కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఒక విషయం మనం ప్రస్తావించుకోవాలి. రాష్ట్రాన్ని విడగొట్టమని మనం అడగలేదు, అలాగే ఇస్తామన్నారు అవి మనం అడగలేదు. ప్రత్యేక హోదా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ మనమే అడగలేదు. వాళ్ళే విడగొట్టారు, వాళ్ళే ఇస్తామని చెప్పినారు. మరి దానికి ఆనాడు అర్ధరాత్రి పార్లమెంటు తలుపులు మూసి బలవంతంగా మన ఎంపీలను బయటికి నింపేసి మరి ఆ రోజు చేస్తే మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిపోతూ ఉంది, 5 సంవత్సరాలు మీరు ఇచ్చే ప్రత్యేక హోదా చాలదు, 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసే పెద్దలు మరి ఈరోజు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పట్ల అనేది మనందరం తెలుసుకోవాలి. మరి ఆనాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మరి ఈరోజు తారుమారాయని ఆ రోజు ఏదైతే మనల్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడగొట్టింది కాబట్టి బీజేపీ అన్నా న్యాయమన్నా చేస్తుందేమో అనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీ పార్టీతో జతకట్టడం జరిగింది, వీళ్ళని న్యాయం చేస్తారనే ఉద్దేశంతో.
మరి మనం చూస్తూ ఉన్నాం గడిచిన 4 సంవత్సరాలలో మరి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఇవ్వకపోగా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. 3 సంవత్సరాలు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, ప్రత్యేక ప్యాకేజీ గురించి మీరు వెంటబడ్డారని చెప్పిన వాళ్ళు. ఒకటే నేను ఇక్కడ అడుగుతూ ఉన్నాను, ఏదైతే ఆ రోజు కలిసి ముందుకు పోదాం అనుకుని వెళ్ళినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన ధర్మాలు ఉంటాయి, మిత్రధర్మాలు ఉంటాయి. 1కి 2 సార్లు అడగడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, ప్రధానమంత్రిని కలవడం జరిగింది, అనేక శాఖల మంత్రులను కలవడం జరిగింది, రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. ఎన్నిసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా కూడా ఎలాంటి ఉపయోగం కాదు. మరి ఆ రోజు ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కూడా మేము తీసేస్తాము. 2017 సంవత్సరంతోనే హోదా ఉన్నాయి అని చెప్పేసి వేచి చూడడం జరిగింది. ఇక ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి, ఎవరైనా మన ఇంటి పాప ఆడపిల్లలు సంబంధం చూసినప్పుడు మంచి సంబంధం అనేది చూస్తాం, ఆ కుటుంబ చరిత్ర తెలుసుకుంటాం, పిల్లవాడు ఎటువంటి వాడని తెలుసుకుంటాం, అన్నీ చూసే సంబంధాలు చేస్తాం. పెళ్లి చేసిన మరుసటి రోజు నుంచి ఏదైనా సమస్యలు వస్తే ఇమీడియట్గా ఎవరు కైదంపులు చేసుకోరు కదా, విడాకులు తీసుకోరు కదా. అదేవిధంగానే కేంద్ర ప్రభుత్వంతోనే మంచిగానే ఉండాలనే ఉద్దేశంతోనే ఈ 4 సంవత్సరాలు వెయిట్ చేసి చూసి చూసి విసిగెత్తి ఇక ఈ బడ్జెట్లో కూడా చివరి బడ్జెట్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే మరి కైదంపులు చేసుకొని ఈరోజు కేంద్రాన్ని మోడీ అంటే ప్రతి వాడు భయపడే టైంలో చంద్రబాబు నాయుడు గారు నీట్గా ఏం బెదిరించినా సరే భయపడే ప్రసక్తి లేదు. అన్యాయంగా మీరు ఏం చేయాలనుకున్నారో మరణించి మోసం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా విడదీస్తే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువ అన్యాయం చేశారు. బీజేపీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా మరి అన్యాయం చేయడము చాలా తప్పు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడు ప్రతి ప్రజలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని నేను కూడా గమనిస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగతా చిన్న 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 పార్టీలన్నీ కూడా ఏం మాట్లాడుతున్నాయి, చాలా బాధేస్తారు. ఇవ్వాల్సిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, మాట్లాడాల్సింది వాళ్ళు. మరి ఈరోజు చిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్న ప్రధానమంత్రిని కానీ ఏదైతే మాట ఇచ్చిన వాళ్ళని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అన్యాయం చేసిన వాళ్ళని ఒక్క మాట మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అంటే కేవలము స్వార్థాల కోసము ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను బలిపెట్టడానికి సిద్ధమైనారు ఈరోజు ప్రతిపక్ష పార్టీ. కేంద్రంలో ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ ఎంపీలతో రాజీనామా చేపిస్తూ ఉంది. ఎందుకు చేపిస్తున్నారా అంటే వాళ్ళకే తెలియదు. ప్రధానమంత్రి గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్తున్నాం పెద్ద మనుషులు, మళ్ళీ వాళ్ళ ఎంపీలతో రాజీనామాలు చేపించి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియవా? ఈరోజు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా కేంద్రంలో మీరు అవిశ్వాసం పెడతామంటే మీకు ఒక్క ఎంపీ కూడా పలకలేదు. కేంద్రంలో మిగతా రాష్ట్రాల్లో ఉండే భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఏ ఒక్కరు కూడా మీకు మద్దతు తెలపలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలోనే ఉన్న నాయకుల అందరికంటే కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఉన్న ముఖ్యమంత్రులు, మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద మరి దాడికి దిగినారో మాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఇమ్మీడియట్గా మనం చూసాం. ఎంతోమంది ఎన్నో పార్టీలు భారతదేశంలోని పార్టీలు దీనికి మద్దతు తెలపడం, అవిశ్వాసం పార్లమెంట్లో పెట్టేదానికి 100 మంది ఎంపీలు క్లియర్ కట్గా కనిపిస్తే కూడా మరి ఒక్కరోజు కూడా సభలో ఎంతమంది అవిశ్వాసాలు ఉన్నారని లెక్క పెట్టకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు భయపడి గతంలో చాలా ప్రభుత్వాలు కేంద్రంలో పరిపాలించినాయి, మరి గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా అవిశ్వాస తీర్మానానికి వెనక్కి వెళ్ళలేదు. ఫస్ట్ టైము ఫుల్ మెజారిటీ ఉన్న బీజేపీ పార్టీ భయపడిపోయిందంటే వాళ్ళకు తెలుసు ఎందుకంటే అన్యాయం చేస్తున్నామని చెప్పేసి. ఆ అన్యాయాన్ని చేస్తున్న దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పార్లమెంటులో ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు కూడా ఎప్పుడు కూడా మరి ఎంపీలు ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళందరూ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపడితే దానికి మరి ముందుకు రాకుండా భయపడి వెనక్కిపోయింది. అంటే వీటన్నిటి చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఈరోజు
ఒంటెత్తి పోకడతో అహంభావంతో నరేంద్ర మోడీ గారు ప్రవర్తిస్తున్నారు. మీరు యావత్ భారతదేశం గమనిస్తూ ఉంది, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గమనిస్తూ ఉంది. అదే పార్టీలోనే బీజేపీ పార్టీలోనే మోడీ విత్తనాన్ని భరించలేక, అంటే ఒంటెత్తి పోకడను భరించలేక చాలా మంది ఎంపీలు కూడా, ఎమ్మెల్యేలు కూడా, ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు కూడా ఇటువంటి విషయాలను ప్రశ్నించడం జరిగింది. ఈరోజు పార్టీలో మాకు కూడా అన్యాయం జరుగుతుంది, మిత్రపక్షాలకి మీరు ఏం చేయడం లేదు, మాకేం చేస్తారని చెప్పేసి మరి వీటన్నిటినీ గమనించే ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా వివరించుకుంటూ మరి మనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపేదానికి దానికోసమే మరి గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈరోజు నిజంగా బాధేస్తుంది. ఎవరైనా పుట్టినరోజు పండుగను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో జరుపుకుంటారు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఆయన పుట్టినరోజు ఈరోజు ఈ జాతికి అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి ప్రజల వద్దనే నేను ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన పుట్టినరోజును కూడా ఖాతరు చేయకుండా ఈ ధర్మ పోరాట దీక్షలో ఈరోజు ఆయన కూర్చొని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని గడగడ ఆడించడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మన ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి జరగాల్సిన న్యాయాలను ఖచ్చితంగా కల్పించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి మద్దతుగా మేమందరం కూడా ఈరోజు శ్రీశైలం నియోజకవర్గం తరఫున ఇక్కడ మేము నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారి దీక్షకు మద్దతు తెలుపుతూ ఉన్నాం. మనకు జరగాల్సిన న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటాలను ఆపం, ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు మేలు జరిగేలాగా మేమందరం కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలుసుకుంటూ